టోటల్ ప్రెగ్నెన్సీ కేర్ డాక్టర్ దానేటి శ్రీధర్ హాస్పిటల్ ఉత్తరాంధ్ర ఒడిశాలకి మణిమకుటం మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ట్వింకిల్ కిడ్ స్కూల్ మీ శ్రీకాకుళంలో జరుగుతున్న అభివృద్ధి అమలవుతున్న సంక్షేమ పథకాలు వాళ్ళకి కాను రావట్లేదా? కొత్తగా అధ్యక్షుడి బాధ్యత తీసుకున్నాక ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలి అనే ఒక ఎజెండాతో వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఏ విధంగా గత 4 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు పారదర్శకతతో అమలవుతున్నాయి అనేది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ సందర్భంగా కళ్యాణ్ గారే మొత్తం ముగ్గురితో కలిసి పోటీ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అక్కడ చూస్తే ఇద్దరితోనే మాట్లాడమని చెప్తున్నారు కదా? వాళ్ళు ఇప్పుడు కాదు కదా, ఆయన గత 6 నెలల నుంచి చెప్తున్నాడు కదా, ముగ్గురం కలిసి వస్తాం ముగ్గురం కలిసి వస్తాం రమ్మనే చెప్తున్నాం మేము. ఒకరైనా రండి, ఇద్దరైనా రండి, ముగ్గురైనా రండి, ఎవరు వచ్చినా సరే మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు. ఎందుకంటే మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మేము అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తప్పకుండా మళ్ళా మాకు అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలు దోహదం చేస్తారని మేము మొన్న ఒక ఆయన పోయారు, పోయినందు పార్టీలో ఇదైతే నేను జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎటువంటి స్పందన వచ్చింది చూడండి. వాస్తవాలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలు చేయరు. మేము అధ్యక్షులకు సంబంధించిన వరకు పార్టీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులతో నిన్నే నేను చర్చించి వచ్చాను. ఈరోజు రేపు అటువంటి